మిల్లులో ఉన్న దయ్యం. ఇది రాంపూర్లో జరిగిన ఒక కథ. శ్యామ్ సుందర్ త్రిపాఠి ఒక ఫేమస్ డాక్టర్. రాంపూర్ ప్రజలు ఆ డాక్టర్ కి దేవుడి స్థానం ఇచ్చారు. శ్యామ్ సుందర్ యొక్క భార్య మాయా. మాయా మరియు శ్యామ్ సుందర్ కి అప్పుడే కొత్తగా పెళ్ళైంది. మాయా శ్యామ్ సుందర్ ని చాలా ప్రేమించేది. ఎప్పుడు తనను చాలా సంతోషంగా పెట్టుకునేది. ఒకరోజు సాయంత్రం మాయా యొక్క స్నేహితురాలు కాల్ చేసింది. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? డాక్టర్ గారు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. సరే ఒక మాట చెప్పు, నీలాంటి అమ్మాయిని డాక్టర్ సార్ ఎందుకు ఇష్టపడ్డారు? ఎందుకంటే నీ పుట్టింట్లోనూ పెరిగిన రీతి వేరు. ఇప్పుడు నేను అలా లేదు, మారిపోయాను. ఇప్పుడు నాకంతా నా భర్త, నా అత్త మావలు, అంతే నా లోకం, ఇంకేమీ లేదు. సరే ఇంకా నేను ఫోన్ పెట్టేస్తా. నా భర్తకు బేసన్ లడ్డు చాలా ఇష్టం. మిల్లుకు వెళ్లి నా చేతులారా పిండి వేయించుకుని రావాలి. రాత్రి 9:30కు చెనగలు తీసుకుని మాయా తన డ్రైవర్ అయిన జగన్తో పాటు కార్లో కూర్చుని తను మిల్లుకు వెళ్ళింది. ఇంకోవైపు దాము మిల్లులో పిండి వేస్తూ ఉన్నాడు. సడన్ గా లైట్స్ ఆఫ్ అయ్యాయి. అయ్యో దేవుడా, దీనికి ఏమైంది? లైట్స్ పోయిన వెంటనే ఆ చీకట్లో ఏదో ఒక బింబం చూసి తను భయపడ్డాడు. సడన్ గా లైట్స్ వచ్చాయి, మళ్ళీ మిల్ స్టార్ట్ అయింది. కానీ దాము యొక్క గమనం మిల్ మీద లేదు, తన గమనం ఫుల్ మారిపోయింది. ఒక ఆత్మ తనని వశం చేసుకుంది. మాయగారి కార్ మిల్ దగ్గరికి రాగానే ఆగిపోయింది. డ్రైవర్ కిందకి దిగాడు, చెనుగులు తీసుకుని లోపలికి వెళ్లాడు. దాము గోడ వైపు తిరిగి నించునున్నాడు. దాము, పిండి కోసం శనగలిక్కడ పెట్టెళ్తున్నాను. స్వయంగా అమ్మగారు వచ్చారు ఇవాళ. మేం కొంచెం పనుండి బయటికి వెళ్తున్నాము, వచ్చే లోపల త్వరగా పిండి పట్టించు. అలానే చెప్పి జగన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జగన్ అక్కడ వెళ్తున్నాడో లేదో అప్పుడు దాము వెనక్కి తిరిగాడు. దాము భయంకరమైన దయ్యంగా మారాడు. దాము కాదు, బోలా ఆజంగఢ్ పిండి మరాడించే బోలా. దాము గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. కాసేపాయాక మాయా లోపలికి వెళ్ళింది. మిల్ లోపల ఎవ్వరూ లేరు. వీడు పెద్ద పని దొంగ. మిల్లోనర్కి తెలియకుండా బయటికి వెళ్లాడేమో, ఓహో బీడి తాగడానికేమో. అప్పుడు సడన్ గా మిల్ మళ్ళీ స్టార్ట్ అయింది. భయంకరమైన శబ్దాలొస్తున్నాయి. మిల్లో వస్తున్న శబ్దం విని తను చాలా భయపడుతుంది. అరే ఏంటిది, అదంతకదే స్టార్ట్ అయిపోయింది. సడన్ గా కరెంట్ పోయింది. కానీ మిల్లులో ఉన్న మెషిన్ మాత్రం రన్ అవుతూనే ఉంది. ఆ సౌండ్ చాలా భయంకరంగా ఉంది. ఆ సౌండ్ వినగానే మాయా ఇంకా చాలా భయపడుతుంది. అయ్యో అయ్యో, ఎవరైనా ఉన్నారా, ఉన్నారా? జగన్, ఈ పని దొంగ ఎక్కడికి వెళ్ళాడు? అయ్యో ఎవరు లేరే, ఎక్కడికి వెళ్ళాడు వీడు? భయం వేస్తుంది. ఆ చీకటిలో తను చాలా భయపడుతుంది. కానీ ఆ మిషన్ సౌండ్ లో తను అరుస్తున్నదే ఏమీ విడిపడట్లేదు. బయట డ్రైవర్ ఆరాంగా నించుని బీడి తాగుతూ ఉన్నాడు. ఆ చీకటిలో దూరంగా ఎవరు నించున్నట్టు తనకు కనిపించింది. మాయా దాన్ని చూసి దాము నించున్నాడు అనుకుంది. చాలా కోప్పడుతుంది. దాము, ఏంటిదంతా, ఏం జరుగుతుంది ఇక్కడ? సడన్ గా కరెంట్ రావగానే మిల్ స్టాప్ అయిపోయింది. తనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తను దాము వైపు చూడగానే చాలా భయపడుతుంది. కానీ అక్కడ దాము కాదు, బోలా నించున్నాడు. భయంకరంగా ఉన్నాడు. మిల్లో పనిచేస్తున్న బోలా, నువ్వా? నువ్వు చనిపోయావు కదా? చచ్చిపోయాను, నిన్ను చంపడానికి వచ్చాను. ఎందుకు నన్నెందుకు చంపాలని అనుకుంటున్నావు నువ్వు? మర్చిపోయావా ఆ రోజు? ఆ రోజు నా మర దగ్గరికి వచ్చావు కదా. బోలా యొక్క మాటలు విని ఆశ్చర్యపోయింది మాయా. తనకు ఆ రోజు గుర్తొచ్చింది. ఒక అమాయకుని ప్రాణం తన తప్పు వల్ల పోయింది అన్నది. మాయా ఆజంగారి యొక్క పెద్ద కుటుంబంలో పుట్టిన అమ్మాయి. తనను చాలా ముద్దుగా పెంచారు, ధనవంతురాలు. ఈందమ్మాయి ఇది, ఎప్పుడు ఫోన్లోనే కూర్చుంటావు, ఫోన్లో ఏముందో తెలీదు. నాకు చాలా పనుంది, బోలాగారి మిల్లికి వెళ్ళి పిండి వేసుకుని రా అమ్మాయి. వెళ్ళో అన్నా, అమ్మకు చెప్పన్నా. అమ్మా, ఇంట్లో పని వాళ్ళంతా ఉన్నారు కదా, మాయా ఎందుకు వెళ్ళడం? చూడు నాన్న రఘు, తండ్రి కొడుకుల మధ్య నేను ఎప్పుడూ రాలేదు, సరేనా? అందుకు నువ్వు తల్లి కూతుర్ల మధ్య కూడా రాకూడదు. మాయా వెళ్తావా లేదా నీ మొబైల్ తీసుకోవాలా నేను, చెప్పు. మాయాకి చాలా కోపం వచ్చింది. కాని ఏం చేయలేము. అమ్మ భయంతో తను ఇచ్చిన డబ్బా తీసుకుని
బోలారాం యొక్క మిల్లుకు వెళ్తుంది. బోలారాం చాలా నిజాయితీ గల మనిషి, చాలా మంచివాడు. మాయాని చూడగానే డబ్బా తీసుకోవడానికి తను మాయా దగ్గరికి వెళ్తాడు. కానీ తెలియకుండా తన చెయ్యి మాయా యొక్క నడుము మీద పడింది. మాయాకి చాలా కోపం వచ్చి తనని గట్టిగా కొడుతుంది. నీకెంత కొవ్వురా, నా నడుము మీద చెయ్యి వేస్తావా? రఘు మాయా గారి అన్న. తను లోపలికొచ్చాడు. ఏమైంది మాయా? నా నడుము మీద చెయ్యి వేశాడన్నా. చెల్లెలికి పొరపాటున చేయదగిలింది అన్న. రఘుకి చాలా కోపం వచ్చింది. తను బోలా యొక్క తలని లాగి మిల్లుకు వేసి గట్టిగా కొట్టాడు. ఏమైనా గుర్తొచ్చిందా? తప్పైపోయింది బోలా, ఆ రోజు అమ్మ మీద ఉన్న కోపం నేను నీ మీద చూపించాను. సారీ బోలా, నన్ను క్షమించు. నీ పొరపాటు వల్ల నా ప్రాణం పోయింది, ఇప్పుడు నీది పోతుంది. బోలా యొక్క దయ్యం మాయ వైపు వెళ్తూ ఉంది. మాయా గట్టిగా అరుస్తుంది, కాపాడండి 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 కాపాడండి. సడన్ గా మిల్ స్టార్ట్ అయింది. మాయా యొక్క వాయిస్ ఎవరికి వినపడట్లేదు. బోలా మాయా దగ్గరికి వెళ్ళాడు. మాయా తలని పట్టుకున్నాడు. మిల్లుకి తన తలని వేసి గట్టిగా కొట్టాడు. ఇలా తప్పు చేయని వారి మీద నిందని మోపినందుకు దానికి తగిన శాస్తి మాయా అనుభవించింది. తీరని ప్రేమ. రష్మి కౌశిక్ ని చాలా పిచ్చిగా ప్రేమించేది, కానీ కౌశిక్ రష్మిని అంత ఎక్కువ ప్రేమించేవాడు కాదు. రష్మి, నాకు తెలుసు నేను నీ మొదటి ప్రేమని, కానీ నా మొదటి ప్రేమ అయితే చిత్ర. ఇంకా తను తిరిగి నా దగ్గరికి వచ్చేసింది. ఇక నేను తన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళనివ్వు. లేదు, నేను మన ప్రేమని మధ్యలోనే ఆపేయలేను. ఇది పూర్తి అవ్వాల్సిందే. మనం బ్రతికున్నప్పుడు కాకపోయినా, మనం చనిపోయినప్పుడైనా సరే. రష్మి, నువ్వేం చేస్తున్నావు? కౌశిక్ కి అర్థమయ్యేలోపే రష్మి బ్లేడ్ తీసుకుని కౌశిక్ మీద దాడి చేసింది. అతని నరం కోసేస్తుంది. ఇంకా వెంటనే తన కుడి చేతి నరం కూడా కోసేసుకుంటుంది. కౌశిక్ కి దెబ్బ ఎక్కువ తగలేదు, కేవలం రక్తం కారుతుంది. కానీ రష్మి అయితే ఇప్పుడు భూమి మీద పడిపోయింది. ఇంకా కౌశిక్ కూడా రష్మి దగ్గర పడిపోతాడు. ఈ కథ ఇక్కడ పూర్తవ్వలేదు. చెప్పాలంటే ఇక్కడే మొదలవుతుంది. ఈ కథ పూణేలోనిది. కౌశిక్ ఇంకా రష్మి ఒకటే కాలేజీలో చదివేవారు. ఇంకా 2వ సంవత్సరం నుంచి ఒకరిని ఒకరు కావాలి అనుకున్నారు. రష్మి కౌశిక్ కి 2వ గర్ల్ఫ్రెండ్, కానీ రష్మికి కౌశికే మొదటి ప్రేమ. దాన్ని తాను చనిపోయిన తర్వాత కూడా వదలాలి అని అనుకోదు. ఇంకా అదే జరిగింది. కౌశిక్ మొదటి గర్ల్ఫ్రెండ్ చిత్ర మళ్ళీ తన దగ్గరికి తిరిగి వచ్చింది. రష్మికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ రష్మి కౌశిక్తో చావడం లేక బ్రతకడం అని కారులు కనింది. కౌశిక్, లెగో, కళ్ళు తెరు కౌశిక్. కౌశిక్ కళ్ళు తెరిచేసరికి అతను హాస్పిటల్లో ఉన్నాడు. చాలా సమయం తర్వాత స్పృహలోకి వస్తాడు. కౌశిక్, నేను నీ చిత్రాన్ని, అయ్యో చూడు నన్ను ఒకసారి. రష్మి ఎలా ఉంది? చిత్ర మాట్లాడేలోపు కౌశిక్ అమ్మా నాన్న అక్కడికి వస్తారు. అర్ధరాత్రి అవుతుంది. కౌశిక్ తన బెడ్ మీద పడుకుని రష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అతన్ని చూస్తాడు. రష్మి అతని దగ్గరికి వస్తూ ఉంటుంది. కౌశిక్ రష్మిని చూసి సంతోషిస్తాడు. ఇంకా బెడ్ మీద కూర్చుంటాడు. సారీ కౌశిక్, ఎలాగైనా నేను నిన్ను పొందాలనుకున్నాను, అందుకే. రష్మి ఇంకా ఏమీ చెప్పలేకపోతుంది. ఇట్స్ ఓకే రష్మి, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు చేసిన పని తప్పని నేను అనుకోవడం లేదు. తప్పు అనిపించకపోతే ఇప్పుడు కూడా తప్పు అనిపించకూడదు. రష్మి, నువ్వేం మాట్లాడుతున్నావు? రష్మి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా నవ్వుతూ భయంకరమైన భూతంలాగా మారిపోతుంది. తన చేతుల్లో రక్తంతో తడిసిన ఒక బ్లేడ్ ఉంది. బ్లేడ్ కౌశిక్ వైపు పెట్టి రష్మి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. రష్మి వద్దు వద్దు రష్మి, ప్లీజ్ రష్మి. నాతో రా కౌశిక్, నువ్వు లేకుండా నేను ఉండలేను. మనిద్దరం కలిసి వెళదాం రా కౌశిక్. లేదు రష్మి, వద్దు రష్మి. కౌశిక్ కళ్ళు మూసుకుని అరుస్తూ ఉంటాడు. కౌశిక్ కౌశిక్ కౌశిక్, ఓర్పు తెచ్చుకో కౌశిక్, రష్మి చనిపోయింది. కౌశిక్ కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా రష్మి కాదు, చిత్ర ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఒక్కటే మాట అంటూ ఉంటుంది. రష్మి చనిపోయింది కౌశిక్, తన అంతిమ సంస్కారాలు కూడా అయిపోయాయి.
కౌశిక్ కొంచెం ఓర్చుకో, దయచేసి కొంచెం ఓర్చుకో. రష్మి సరిపోయింది కౌశిక్. కౌశిక్ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా చిత్రాని హత్తుకుంటాడు. ఇలా కౌశిక్కి రోజూ జరిగేది. కౌశిక్ ఒంటరిగా ఉండడం చూసి రష్మి భూతం రోజూ లేట్ తీసుకొని అతని దగ్గరికి వచ్చేది. ఇంకా తనని చంపడానికి ప్రయత్నించేది. కౌశిక్, కౌశిక్, నాతో రా కౌశిక్. నువ్వు లేకుండా నేనుండలేను కౌశిక్, నాతో రా కౌశిక్. కానీ రష్మి ఏదైనా చేసేలోపు చిత్ర అక్కడికి వచ్చేది. ఇంకా తర్వాత రష్మి భూతం మాయమైపోయేది. కౌశిక్కి అర్థం కాదు, అది అతని భ్రమ లేక నిజంగా చనిపోయిన రష్మి భూతమా అని. అది అతన్ని చంపాలి అనుకుంటుంది. కౌశిక్ డాక్టర్తో మాట్లాడితే డాక్టర్ ఇలా అంటాడు. చూడండి, మందులు మరియు మానసిక శాంతి వల్ల మీకు రిలీఫ్ కలుగుతుంది. కానీ కౌశిక్ రిస్క్ తీసుకోవాలి అని అనుకోడు. అతను చిత్రాన్ని తన దగ్గరే ఉండమని అడుగుతాడు. నేను ఉండలేను కౌశిక్, నాకు ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి. ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, ఇంకా కంగారు పడకు. డిశ్చార్జ్ అయిన తర్వాత నేను నిన్ను ఇంటికి తీసుకుని వెళ్తాను. పనా? ఏం పని? నాకన్నా పని కోనా? కానీ చిత్ర సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. కౌశిక్కి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చింది. చిత్ర కౌశిక్ని కారులో కూర్చోబెట్టుకుని బయలుదేరుతుంది. కౌశిక్ గమనిస్తాడు ఆ కారు సిటీని వదిలి ఊరు బయట వైపుకు వెళ్తుందని. చిత్ర, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కౌశిక్ ఏదైనా అనేలోపే చిత్ర గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా నవ్వుతూ నవ్వుతూ భయంకరమైన భూతుల్లా మారిపోతుంది. కౌశిక్కి అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అని. నేను నేనేం చూస్తున్నాను? నువ్వు నా భూతాన్ని చూస్తున్నావు కౌశిక్. నేను చనిపోయాను. నేను రష్మి లాగానే నిన్ను తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను కౌశిక్. అయితే రష్మి తను ఎక్కడ ఉంది? అప్పుడే వెనక సీట్ నుంచి శబ్దం వస్తుంది. నేను ఇక్కడున్నా కౌశిక్. కౌశిక్ వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక రష్మి భూతం నవ్వుతూ ఉంటుంది. ఆ రోజు రష్మి నిన్ను ఇంకా తనని చంపడానికి బ్లేడ్తో కోస్తూ ఉన్నప్పుడు నేను అక్కడే వెనక దాక్కుని మీ ఇద్దరిని చూస్తూ ఉన్నాను. మీరిద్దరు కింద పడిపోయారు. నేను అనుకున్నాను మీరిద్దరు చనిపోయారని. రష్మి నిన్ను పొందడానికి నిన్ను చంపేసింది. కానీ నేను అది తట్టుకోలేకపోయాను. నేను రష్మి చేతిలో నుంచి అదే బ్లేడ్ తీసుకుని నేను నరం కట్ చేసుకున్నాను. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే నేను రష్మి అక్కడే చనిపోయాం. కానీ నువ్వు చావలేదు, కేవలం స్పృహ కోల్పోయావు అంతే. నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు, ఇంకా నువ్వు తప్పించుకున్నావు. నేను నిన్ను చంపడానికి చాలా ప్రయత్నించాను, కానీ చిత్ర వల్ల చంపలేకపోయాను. ఆఖరికి నేను చిత్రతో కలిసి ఒక డీల్ కుదుర్చుకున్నాను. ఎలాంటి డీల్? ఇదే, మా మధ్య ఉన్న గొడవలు మర్చిపోయి నిన్ను కలిసి చంపాలి అని. నువ్వు చనిపోయిన తర్వాత డిసైడ్ అవ్వాలి నువ్వు ఎవరికి సొంతమని, ఎవరి ప్రేమ గెలుస్తుంది, ఇంకా ఎవరి ప్రేమ చనిపోయిన తర్వాత కూడా సగంలో ఆగిపోతుందని. కౌశిక్ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు. నేను చావాలనుకోవడం లేదు, నన్ను వదిలేయండి. నేను చావాలనుకోవడం లేదు, నన్ను వదలండి. కానీ కౌశిక్ చాలాసేపు అరవలేకపోయాడు. ఊరవతలు వెళ్తున్న కారు లోయలో పడిపోతుంది. ఇంకా కారుతో పాటు కౌశిక్ కూడా చనిపోతాడు.